భాగ్యము అరుదించి ప్రభు యేసు ఈ బలి పూజ యేసు బలి యాగము క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. గుంటూరు మిత్రాశ్రమం సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ మూలని దాతలు ఈ థామస్ సెబాస్టియన్, లతా థామస్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, థామస్ లత లినెట్ రాజీవ్ నోరాలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని మరియు రోమిత్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని లెనెంట్ రాజీవ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ ధార విచారణ జొన్నాడ ఆనందరావు విజయమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని అమూల్య, పవన్, ప్రవీణ్, రవితేజ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రకాశ్రావు సుశీల దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, కుమార్తెలు రోజా, వాణి, అల్లుళ్ళు ప్రవీణ్, జోష్, ప్రణయ్, ప్రత్యూష, జస్వంత్, రోజ్మేరీ, బాలస్వామి, నిర్మలాస్వామి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు నాగోతు శౌరిరాజు 8వ వర్ధంతి సందర్భంగా వారికి నిత్య విశ్రాంతి కలగాలని భార్య నాగోతు, విజయ్ సుశీల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు అనకర్ల యేసురత్నం 12వ వర్ధంతి సందర్భముగా వారికి నిత్య విశ్రాంతి కలగాలని భార్య అనకర్ల కమలమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా ఈ దివ్య బలి పూజలు సమర్పణ చేస్తూ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. ప్రభు, నీవు మంచివాడవు, ప్రేమామయుడవు కనుక మాకు ప్రత్యుత్తరము ఇమ్ము. మిగుల జాలి కలవాడవు కనుక మా మరణు ఆలకింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామము నా ఆమీ. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలలో ప్రభువైనటువంటి దేవుడు మనందరినీ కూడా
తనను అనుసరింపమని ఆహ్వానిస్తున్నాడు. ప్రత్యేకంగా గమనించినట్లయితే లేవీని పిలుస్తూ నన్ను అనుసరింపుము అని ఆయనను ప్రత్యేకంగా మరియు వ్యక్తిగతంగా పిలుస్తూ ఉన్నాడు. మరి ఎందుకోసం ఆయన పిలుస్తున్నాడు అని మనం ధ్యానం చేసినప్పుడు పరుల సేవలో అభిషేకాన్ని పొందాలని, పరుల జీవితాలలో మనము దేవుళ్ళగా మారాలని, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి చేయి వారి జీవితాలలో అనుభవించేటువంటి రీతిలో మనము పనిచేయాలని, పరిచారకులుగా మారాలని ఆయన మనందరినీ కూడా ఉద్దేశపూర్వకంగా పిలుస్తూ ఉన్నాడు. కానీ మనలో ఎంతమంది మీ దేవుని సేవలో, పరుల సేవలో నిమగ్నం అవ్వడానికి సిద్ధముగా ఉన్నాం? ఎంతమంది దేవుని చిత్తానుసారముగా జీవించడానికి ముందుకు వస్తున్నామని ప్రశ్నించుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవితం అనేటువంటిది దేవుని సేవకు అంకితమైనప్పుడు, పరుల సేవకు అంకితమైనప్పుడు దానికి ఒక సార్థకత, ముఖ్యంగా దానికి ఒక అర్థం అనేటువంటిది ఉంది. కావున ఈ దివ బలి పూజలో మనమంతా కూడా పాల్గొని చూడగా దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మా జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వమని, మరి ప్రత్యేకంగా నీ సేవలో తరించేటువంటి భాగ్యముతో దీవించమని అడుగుదాం. మరి దివ బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అసద చేతను బహుపాపములు చేసేదని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, సహజముగా బలహీనులమైన మమ్ము కరుణతో చూడుము. బలమైన నీ దక్షిణ హస్తమును చాచి మాకు నీ రక్షణమును కల్పింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, మీ ఇష్ట మార్గములను త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు. యెషయా గ్రంథము 58:9 నుండి 14 వరకు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్ట వాక్కులు పలుకకుడు, ఆకలిగిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూ ఉన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు, ఒట్టిపోని చలమల వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలం నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు, మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరలా కట్టినవారుగా, శిథిల గృహములను నిర్మించిన వారుగా పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు, నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు.
దానిని సంతోషకరమైనదిగా గౌరవాహమైనదిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును. మిమ్ము భూమి అందంతటా మాన్యుల చేయుదును. మీరు మీ పితృడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఇవి ప్రభువు పలుకులు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. ప్రభు, నీవు నా మొరని విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసరార్థిని, దీనుడను. నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యు నుండి కాపాడుము. నిన్ను నమ్మిన దాసులను కనుక నన్ను రక్షింపుము. అందరు. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక నీ ఈ దాసుని సంతోషచిత్తుని చేయుము. అందరు. ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయుము. శిష్యునిగా ఉండగోరితిని నీ పిలుపును నేను వింటిని. నీ శిష్యునిగా ఉండగోరితిని. ఓ ప్రభు, సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీ పిలుపును నేను వింటిని. నీ శిష్యునిగా ఉండగోరితిని. పగూరి వదలి తిని నా సన్నిహితులను నిను అనుసరింపగూరి త్యజించి తిని నా సర్వస్వమును. నిను వెంబడింపగూరి వదలి తిని నా సన్నిహితులను నిన్ను అనుసరింపగూరి యజించి తిని నా సర్వస్వం. నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక. నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక. నన్ను బలపరచుము, నాకు శక్తినీయము. నన్ను బలపరచుము, నాకు శక్తినీయము. నీ పిలుపును నేను నీ శిష్యునిగా ఉండగోరితిని. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు. యేసు సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న లేవి అను ఒక సుంకరుని చూచి అతనితో నన్ను అనుసరింపుము అనెను.
అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరుడు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగుకొనుచూ, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని తాగుచు ఉన్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువచ్చితిని కాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదని సమాధానము ఇచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమె స్థుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము విన్నటువంటి ఈ పఠనములు, ఈనాటి పఠనములు మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నాయి. తపక్కాలములో ప్రవేశించి ఉన్నాం. మరి తపక్కాలములో అనేకమైనటువంటి ప్రార్థనలను, ఉపవాసములను, మరి ప్రత్యేకంగా దాన ధర్మ క్రియలను చేస్తూ ఉన్నాం. ఆ దాన ధర్మ క్రియలు లేక పరుల సేవలో మనం నిమగ్నమై ఉండాలని ఈనాటి రెండు పఠనములు కూడా మనకు బోధిస్తున్నాయి. ముఖ్యంగా ఒక లేవీని ఎన్నుకున్నటువంటి దేవుడు ఎలాంటి పరిచర్యకు తనను పిలుస్తున్నాడు, ఎలాంటి సేవలో నీవు నిమగ్నం కావాలని ఆయనకు దిశానిర్దేశమును చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేటువంటిది. ఆమె ముఖ్యంగా ఒక నైరాశ్యముతో, నిరుత్సాహముతో ఉండేటువంటి స్త్రీ. ఆమె తన జీవితంలో భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళికలు లేకుండా, మరియు భవిష్యత్తుపై ఎలాంటి నమ్మకము లేకుండా జీవించేటువంటిది. నో హోప్ ఇన్ ద ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో నాకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక సరళమైనటువంటి ఆలోచన ఆమెకు ఉండేటువంటిది కాదు. దానిలో భాగంగానే దేవుని పైన నమ్మకము కూడా అస్సలు లేదు. అలాంటి స్త్రీ ఆమె తన జీవితాన్ని పరిశీలించుకొని చూసినప్పుడు, భవిష్యత్తు పైన నమ్మకం లేకుండా మరియు దేవుని పైన నమ్మకం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఒకసారి ఆమె ఒక ప్రకటనని రోడ్డుపైన, గోడపైన వ్రాసినటువంటి ఒక ప్రకటనని ఆమె చదువుతుంది. ఇదిగో, ఎవరైనా మీలో ఇష్టమున్నటువంటి వాళ్ళు, ఫలానా ప్రదేశంలో ఒక వృద్ధాశ్రమము ఉంది, అక్కడికి వచ్చి మీరు సేవలు చేయవచ్చు. వాలంటీర్స్గా, స్వతంత్రులుగా మీరు ముందుకు వచ్చి ఆ ఫ్రీ సర్వీస్ని మీరు చేయవచ్చు అని ఆ ప్రకటన అందులో వ్రాయబడి ఉంది. అది చూచినటువంటి ఆమె, భవిష్యత్తుపై ఆలోచన లేని లేకుంటే నమ్మకం లేకుండా ఉన్నటువంటి ఆమె, మరి దేవునిపై అసలు విశ్వాసము లేనటువంటి ఆమె ఏం చేసిందంటే, సరే ఒక తృప్తి అనేటువంటిది మిగులుతుంది కదా, ఆ వృద్ధాశ్రమమునకు నేను వెళ్ళి ఒక వాలంటీర్గా పనిచేస్తాను అని నిశ్చయం చేసుకుని ఆమె అక్కడికి వెళుతోంది. కొద్ది రోజులైన తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆమె చూసి, వాళ్ళకి సేవలు చేసిన తర్వాత ఆమెకు కలిగినటువంటి విషయం ఏమిటంటే, ఆమెలో చలనము కలుగుతుంది, ఆమెలో స్పందన వచ్చింది. ఆ స్పందన రావటంతో ఆమె ఈ విధంగా తన జీవితాన్ని మార్చుకుంటుంది. దేవుని పైన నమ్మకం కలిగింది, మరియు భవిష్యత్తు పైన ఆశ, నమ్మకము ఆమె ప్రకటిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇతరుల సేవలో మనం ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలకి స్వస్థత కలుగుతుంది. ఈమె జీవితంలో కూడా అదే జరిగింది. ఈమె ఎలాంటి ఆలోచన లేకుండా, దేవునిపైన విశ్వాసము లేకున్నటువంటి ఈమె ఈ పని చేయడం ద్వారా, అనగా పరుల సేవలో, వృద్ధాశ్రమములో ఆమె తన యొక్క సేవలను చేసినప్పుడు ఆమె యొక్క మనసు మారుతుంది, ఆమె విశ్వాస జీవితం మారుతుంది, ఆమె ఆధ్యాత్మిక జీవితము ముందు పరిణితి చెంది ఆమె దేవునికి ఉపయోగపడేటువంటి మహాశక్తిగా మా ఆ ప్రదేశంలో వెలసింది అని గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఇతరుల సేవలో చేసేటువంటి, గడిపేటువంటి ఆ సమయంలో మనకు కూడా స్వస్థత కలుగుతుందని గమనించగలగాలి. దాని ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలు కూడా స్వస్థతని అనుభవిస్తున్నాం. అందుకే క్రీస్తునాథుడు కూడా ఈనాటి సువిశేషంలో ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. లూకా శుభవార్త 5:27-32 ఇదిగో, నేను పాపులను పిలువవచ్చితిని, ఇతరులకు సహాయము చేయుటకు ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నారో వారికి తోడుగా ఉండుటకు నేను వచ్చి ఉన్నాను అని ఆయన అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఉద్దేశించి చెబుతున్నాడు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క పవిత్రమైనటువంటి మన పరిశుద్ధ పోపు గారు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. ఇదిగో ఒక అచేతనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, లేకుంటే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూచి నీవు చలనం చెందకపోతే, నీలో ఎటువంటి స్పందన కలగకపోతే నేను నిన్ను క్రిస్టియన్ లేక క్రైస్తవునని పిలవనే పిలవను. ఐ షాల్ నాట్ కాల్ యూ అ క్రిస్టియన్, నిన్ను పిలవనే పిలవను. ఎందుకంటే చెల్లించేటువంటి వాడు, స్పందించేటువంటి వాడు, అచేతనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సహాయం చేసేటువంటి వాడు, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి చేయుతను అందించేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు అని ఆయన చెబుతున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు కూడా అదే విషయాన్ని చెబుతున్నాడు. కానీ నేటి సమాజమును మనం గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుల, ఈ స్పృహ లేకుండానే జీవిస్తున్నాం. అందులో ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, పాపపు స్పృహ కూడా లేనేలేదు. పాపపు స్పృహ కూడా లేకుండా జీవిస్తున్నాం. థామస్ కార్లీ అనేటువంటి రచయిత విధంగా చెబుతున్నాడు, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ట్స్ ఈజ్ టు బి కాన్షియన్స్ ఆఫ్ నన్, అంటే తప్పు చేస్తున్నాము అనేటువంటి స్పృహ లేకుండా జీవించడమే అత్యంత భయంకరమైనటువంటి పాపము అని ఆయన చెబుతున్నాడు. ఈనాటి ప్రపంచము, ఈ నవీన ప్రపంచము ఏ పరిస్థితిలో ఉంది అంటే, దొంగతనమును దొంగతనము అని చెప్పడం లేదు. దొంగతనాన్ని దొంగతనము అని చెప్పడం లేదు. ఏం చెప్తున్నారంటే, ఎవరో దొంగిలించారు అని మనం అంటే అది కాదు విషయమును. దానిలో వాళ్ళు ఎలా చెబుతున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఒక వస్తువును తీశారు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి వస్తువును తీసి వేరే చోట పెట్టారు, కానీ అది దొంగతనం కాదు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అబద్ధాలు చెబుతూ ఉంటే అవి అబద్ధాలు కాదు, ఉన్న విషయాన్ని వేరేగా చెబుతున్నారు. అబద్ధం అనకూడదు. దొంగతనం చేశారంటే దొంగతనం అనకూడదు. ఇక్కడ ఉన్న వస్తువుని వేరే వాళ్ళు తీసుకున్నారు, లేకుంటే అక్కడి నుంచి అక్కడ పెట్టారు అని చెప్పాలి. అబద్ధాలు చెబుతుంటే ఉన్న విషయాన్ని వేరేగా చెబుతున్నారు అని చెప్పాలి, కానీ అబద్ధాలు అని చెప్పకూడదు. వ్యభిచారము చేస్తూ ఉంటే అలా వ్యభిచారము అని అనకూడదు, అలా వచ్చి వెళ్ళారు అని చెప్పాలి. అంటే స్పృహ లేనటువంటి మానసికమైనటువంటి దౌర్భాగ్య స్థితి అని కూడా చెప్పవచ్చు. పాపపు స్పృహ లేకుండా జీవించడం, మనస్సాక్షికి గద్దిస్తుంది అనేటువంటి ఆలోచన లేకుండా చూపించడం. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక గర్భముతో ఉన్నటువంటి ఆమెకు అబార్షన్ చేస్తే దాని అబార్షన్ అని అనకూడదు. గర్భముని వాయిదా వేస్తున్నారని చెప్పాలి అని అంటున్నది నేటి ప్రపంచము. సత్యమునకు రంగులు పూసి, సత్యమునకు రంగులు పూసి ముందుకు సాగుతుంది, అదే ఈనాటి ప్రపంచము. అందుకోసమే ఈ ప్రపంచాన్ని మార్చడం కోసం, ఈ ప్రపంచంలో నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కోసం నేను వచ్చాను. ఆయన ఇంకా యేసు ప్రభు ఇంకా స్వయంగా చాలా వ్యక్తిగతంగా చెబుతున్నాడు, పాపపు పంకిలములో నిండిపోయినటువంటి జనాలని, జనులని పాపము నుండి తొలగించుటకు, పాపము నుండి విమోచన చేయుటకు నేను వారిని, పాపులను కాపాడడం కోసం వచ్చాను తప్ప నీతిమంతుల కోసం నేను రాలేదు అని ఆయన మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలు కూడా ఇలానే ఉన్నాయి. పాపముతో కళ్ళు మూసుకొని జీవిస్తున్నాం, మనము పాపము చేస్తున్నాము, పాపం అనేటువంటి స్పృహ లేకుండా కూడా కొనసాగుతున్నాం. ఈ తపక్కాలంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు కోసం లేకుంటే పాపం లేనటువంటి జీవితం కోసం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఒక రచయిత ఈ విధంగా చెబుతున్నాడు, ఎవరైతే ఇదిగో నేను పాపము చెయ్యటం లేదు అని అనుకుంటాడో అతనికి క్రీస్తు అనవసరమని అర్థం. అంటే క్రీస్తు ద్వారా వచ్చేటువంటి రక్షణ నాకు అవసరం లేదు, నేను పవిత్రుణ్ణి పవిత్రుణ్ణి పరిశుద్ధుడును అని అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలా నీతివంతమైనటువంటి జీవితం, సెల్ఫ్ రైచియస్నెస్ అంటే మేము మాత్రమే పరిశుద్ధలము అనేటువంటి ఆలోచనతో జీవిస్తున్నటువంటి జీవులుగా మనం ఉండకుండా, మనం చేస్తున్నటువంటి పాపములను ప్రభు ముందు ఒప్పుకోగలగాలి, ప్రభు ముందు చెప్పుకోగలగాలి. మనం వింటూ ఉన్నాము యోహాను వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనంలో, మనం అబద్ధీకులముగా ఉన్నప్పుడు అబద్ధీకులము లేకుంటే అసత్యమాడినటువంటి వారమని చెప్పుకోకుండా తిరిగితే వానిలో వాక్యము లేదు. దేర్ ఈజ్ నో వర్డ్ ఇన్ ది లయర్.
అబద్ధీకుడుగా ఉండి అబద్ధీకుడని తెలిసి ఆ స్థితిని ఒప్పుకోనటువంటి వానిని ఏమని పిలుస్తారంటే, అతనిలో వాక్యము లేదు, వాక్య పరిచర్య లేకుంటే వాక్యము అతన్ని నడిపించడం లేదని యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేక 10వ వచనంలో ఆయన సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి తపక్కాలంలో ఎంతో విజయవంతంగా ప్రవేశించాం. లేవీని కూడా ఈనాడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచి, ఇదిగో సుంకరులు పాములు అది ఇదని అంటున్నారు, వీరి మధ్యన నీవు పరిచర్యను చేయాలని ఒక వ్యక్తిని పిలిచి నేర్పిస్తున్నాడు. ఆ విధంగా మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒక సమస్య కోసం, ఒక పరిచర్య కోసం, ఒక జవాబు కోసం ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ జీవితంలో ఈ 40 రోజుల క్రీస్తుతో సిలువ యాత్రలో నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? ఎలాంటి పరిచర్యకు పిలిచాడు? ఆ లేవిని పిలిచి ఏ పరిచర్య చేయించుకున్నాడు? మరి నన్ను పిలిచి ఏ పరిచర్య చేయడానికి నన్ను ఆహ్వానిస్తున్నాడని ధ్యానం చేద్దాం. ఈ ధ్యానము ఈ 40 రోజుల యాత్ర ముగిసేలోగా మనకు జవాబు దొరకాలి, మనకు సమాధానం దొరకాలి. నేను ఎందుకోసం జీవిస్తున్నాను, లేకుంటే దేవుడు నన్ను ఎందుకు పిలుచుకొని ఉన్నాడు? ఒక క్రైస్తవుడిగా నామకరణం చేసి ఎలాంటి పరిచర్య చేయడం కోసం, ఎలాంటి ప్రార్థన చేయడం కోసం, ఎలాంటి దాన ధర్మం చేయడం కోసం, ఎలాంటి వారితో ఉండడం కోసం నన్ను పిలుస్తూ ఉన్నాడు అనేటువంటి స్పృహ జీవితముని, అనుభూతిని, దైవానుభూతిని ఇవ్వమని ఆ దేవాతి దేవుణ్ణి ఈ పూజాబలిలో మనసారా వేడుకుందాం. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన, కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన, నాకై సిలువలు మోసిన దేవా ఏమని స్తుతి, నాకై సిలువను మోసిన దేవా నీకే మెవ్వగలను, నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా, నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీ కర్పించదనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన, కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారము అన్నట్లు ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ స్తుతి కొరకై మేము అర్పించు ఈ పరిహార బలిని దయతో అంగీకరింపుము. నీ బలి ఫలితముగా మేము శుద్ధిని పొందుతూ ఉన్నాము. తద్వారా నీకు అంగీకార యోగ్యమైన స్వచ్ఛమైన మనస్సులను నీకు అర్పింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చవటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము.
నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను నగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతి గానమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన్న, ప్రభునామమున వేచేయు వార్ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనమును చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై భారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము, కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సిగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరేమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయట ప్రవేశించటకు నేను పాత్రడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును మనల్ని నిత్య జీవితమునకు కాపాడనుగాక. ఆమీన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మిమ్మల్ని స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప అసాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమె హృదయాంతరాలను పరమున చేర్చే ప్రభు యేసు నీ విందు.
చేర్చు హృదయాంతరాలను పరమున చేర్చు పరమేశ్వరుని విందు క్రీస్తు మన యందు మనం క్రీస్తునందు క్రీస్తు మన యందు మనం క్రీస్తునందు ఆత్మానందం ఇది పరలోక అనుభవం ఆత్మానందం ఇది పరలోక అనుభవం రండి రండి జనులారా మన జీవపు విందుకు రండి రండి ప్రియులారా ఈ స్వర్గమయ విందుకు కలువరి బలి విందు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు అనుగ్రహించిన జీవాహారముతో మేము పోషింపబడితిమి. మేము నిర్వహించు ఈ దివ్య కార్యము మా జీవితములను నీకు వశపరచి మేము శాశ్వత జీవనము పొందుటకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుకన్యవు నీవమ్మా నిర్మల జ్యోతివి నీవమ్మా మోక్షపు వాకిలి నీదమ్మా ఫాతిమ మాత మరియమ్మా ఫాతిమ మాత మరియమ్మా నిత్య సుకన్యవు నీవమ్మా నిర్మల జ్యోతివి నీవమ్మా పువాకిలి నీదమ్మా ఫాతిమ మాత మరియమ్మా ఫాతిమ మాత మరియమ్మా మను పొందావా ప్రభు యేసయ్యను కన్నావా పరిశుద్ధాత్మను పొందావా ప్రభు యేసయ్యను కన్నావా ప్రభు యేసయ్యను కన్నావా పాపుల కప్పగించావా పాపుల కప్పగించావా సుకన్యవు నీవమ్మా నిర్మల జ్యోతివి నీవమ్మా మోక్షపు వాకిలి నీదమ్మా ఫాతిమ మా